ముంబైలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బాబా సిద్దిఖి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది బాబా సిద్దిఖి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తన ఆఫీసు నుండి బయలుదేరి బాధ్రాల్లో తన కుమారుడి ఆఫీస్ వద్ద ఆగాడు పక్కనే రామ మందిర్ వద్ద అక్కడ ఉన్న హిందువులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పి వారితో బాణ పేల్చాడు అక్కడ ఆ రోజు పండుగ రోజు కాబట్టి ప్రజలందరూ కూడా విగ్రహాన్ని ఊరేగిస్తూ ర్యాలీలు చేస్తున్నారు అకస్మాత్తుగా ముగ్గురు యువకులు ఆటోల నుంచి వచ్చి ఫైర్ చేయడం మొదలు పెట్టేశారు వాళ్ళ యొక్క మొహాలు మొత్తం రుమాలతో చుట్టబడి ఉన్నాయి బాబా సిద్ధికి చుట్టూ ఉన్న వారి కళ్ళలో చిల్లి పౌడర్ పెప్పర్ స్ప్రే కొట్టడంతో వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అక్కడ శబ్దాలతో శబ్దాలు ఎక్కువగా వినిపించలేదు రెండు తుపాకులతో ఆరు రౌండ్ కాల్పులు జరిపారు దాంతో అతనికి మూడు బుల్లెట్లు తగిలాయి రెండు బుల్లెట్లు కడుపులో ఒక బుల్లెట్ అతని ఛాతిపై తగిలింది వెంటనే అక్కడి నుంచి సిద్దికిని లీలావతి హాస్పిటల్ తీసుకువెళ్లే మార్గ చాలా రక్తం బయటకు వచ్చింది దాంతో డాక్టర్స్ అతన్ని కాపాడలేకపోయారు ఆ విధంగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అతను మరణించాడు ఆదివారం ముంబైలో అతిపెద్ద ఖబరస్థాన్ లో పూర్తి అధికారిక లాంఛనాలతో అతని చివరి అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది బాబా సిద్దికి పదిహేను రోజుల ముందే తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో అతనికి వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు ఏ కానిస్టేబుల్ అతనితో లేడు ఇది తెలుసుకునే వాళ్ళు ఇలా దాడి చేయడం జరిగింది సిద్దికి హత్యకు కారణమైన హర్యానాకు చెందిన కర్నెల్ సింగ్ ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ధర్మరాజు కశ్యప్ మూడో వ్యక్తి యూపీకి చెందినటువంటి శివకుమార్ని ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో పూణె నుండి ప్రవీణ్ లోన్కర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను ధర్మరాజు మరియు శివకుమార్ కి సిద్దికి ఒక్కో షూటర్ కి యాభై వేల రూపాయలు ఇచ్చాడు వీళ్ళు గత నెల నుండి సిద్దికి యొక్క మూమెంట్స్ ని ట్రాక్ చేయడం జరిగింది అయితే ఇది ఇలా ఉండగా ఈ హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు కరుడు కట్టిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది దీంతో మరోసారి బిష్ణోయ్ అంశం తెరపైకి వచ్చింది ఈ లారెన్స్ విష్ణోయ్ ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ని చంపడమే నా జీవిత లక్ష్మణ్ ప్రకటించాడు ప్రకటించాడు అంతేకాకుండా అతని గ్యాంగ్ యొక్క ప్రస్తుత హిట్ లిస్ట్ లో కామెడియన్ మునోవర్ ఫారీఖ్ కూడా ఉన్నాడని తెలుపడంతో అతని కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది ఇంతకీ లారెన్స్ విష్ణోయ్ అతను ఎందుకు సిద్ధిఖి చంపాడు ముఖ్యంగా అతను సల్మాన్ ఖాన్ దగ్గర స్నేహితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అతని నేర చరిత్ర ఏంటి ప్రస్తుతం జైల్లో ఉన్న బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందినటువంటి లారెన్స్ బిష్ణోయ్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పన్నెండున జన్మించాడు అతని స్వస్థలం పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని దత్తరన్ వాలి గ్రామం తండ్రి హర్యానా పోలీసు శాఖలో కానిస్టేబుల్ లారెన్స్ పుట్టిన నాలుగు తండ్రి పోలీసు శాఖను వదిలేశాడు బిష్ణోయ్ పన్నెండవ తరగతి వరకు పంజాబ్ హర్యానా రాజస్థాన్ సరిహద్దులోని అబోహర్ పాఠశాలలో చదువుకున్నాడు అనంతరం పైషదుల కోసం రెండు వేల పదిలో చండీగఢ్ కు వెళ్లి డిఏవి కాలేజీలో చేరాడు అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగుపడింది ఈ విధంగా డిఏవి కళాశాలలో చిన్న తర్వాత బిష్ణోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు మధ్య పంజాబ్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు అక్కడే అతనికి స్టార్ గోల్డీ బ్రో పరిచయం ఏర్పడింది అతని అండదండలతో తక్కువ సమయంలోనే యూనివర్సిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు బిష్నోయ్ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్టులో అరెస్ట్ అయిన బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైల్లో ఉన్నాడు బిష్నోయ్ నేర సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది ఈ గ్యాంగ్ లో ఏకంగా ఏడు వందల మంది సభ్యులు ఉన్నారంట ఇక లారెన్స్ బిష్ణోయ్ యొక్క క్రిమినల్ సిండికేట్ మే రెండు వేల ఇరవై రెండులో లో పంజాబీ కళాకారుడు అయినటువంటి సిద్ధు మూసవాల హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు ఈ హత్యకు గోల్డీ బ్లార్ కాల్పనకు బాధ్యత వహించగా బిష్ణోయ్ ప్రత్యక్ష ప్రమేయంపై ఉన్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ బిష్ణోయ్ పై హత్యా దోపిడీతో సహా రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి అలాగే కృష్ణజింకను చంపిన ఆరోపణల కారణంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేశానని బిష్ణోయ్ బహిరంగంగానే ప్రకటన చేశాడు బెదిరింపులకు దిగాడు దీంతో సల్మాన్ కి ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించింది రెండు వేల పద్దెనిమిదిలో లారెన్స్ బిష్ణోయ్ ఏదో ఒక రోజు నేను సల్మాన్ ఖాన్ ని చంపేస్తాను అప్పుడు మేమంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేశారని సల్మాన్ ఖాన్ తండ్రింపు లేక కూడా వచ్చింది ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపిన వాళ్ళలో బిష్ణోయ్ వర్గం వ్యక్తి కూడా ఉన్నాడు అతని పేరు అనుజ్ ధపన్ అరెస్ట్ చేశారు కానీ తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ లాకప్ లో అతను షమై కనిపించాడు అతన్ని పోలీసులు చంపేశారు అని లారెన్స్ గ్యాంగ్ ఆరోపణలు చేసింది అందుకే అతని హత్యకు ఖచ్చితంగా ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించారు లారెన్స్ బిష్ణో గ్యాంగ్ కు సంబంధించిన షుబ్బు లోన్కర్ బాబా సిద్ధికి హత్య తర్వాత ఫేస్బుక్ లో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది సల్మాన్ ఖాన్ వల్ల మా సోదరుడు చనిపోయాడు సల్మాన్ ఖాన్ కి దావు కి ఎవరైనా సహకరిస్తే వాళ్ళ లెక్క తెలుస్తాము మా సభ్యుల్లో ఎవరైనా చంపేస్తే వాళ్ళని మేము అస్సలు వదిలిపెట్టాం బాలీవుడ్ తో అతనికి ఉన్న సంబంధాలు సిద్ధికి చేస్తున్న సెటిల్మెంట్ అతన్ని చంపేశామని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది ఇలా పోస్ట్ చేసి కొన్ని నిమిషాల్లోనే డిలేట్ కూడా చేశాడు అతడు గతంలో సల్మాన్ ఖాన్ గిప్పి గ్రే నా తమ్ముళ్ళు అంటాడు అన్నందుకు మరియు సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక వీడియో సాంగ్ లో కనిపించినందుకు కెనడా గాయకుడు ఏపీ న్ని చంపడానికి ఇదే గ్యాంగ్ ప్రయత్నం చేసింది అయితే బాబా సిద్దిఖికి తో సంబంధాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా సల్మాన్ ఖాన్ షారుఖాన్ తో అతను రమదాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీ కూడా బాలీవుడ్ తో పాటు పోలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ రంగాల వారిని ఆహ్వానించి చాలా గ్రాండ్ గా ఇఫ్తార్ పార్టీ చేస్తాడు అయితే రెండు వేల పదమూడులో సల్మాన్ ఖాన్ మీరు షారుఖ్ ల మధ్య ఐదు సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఏదైతే పెద్ద వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలన్నింటినీ కూడా పులిస్టాప్ స్టాప్ అలా బాబా సిద్దిఖి ప్లాన్ చేశాడు ప్పట్లో వారిద్దరిని కలిపినటువంటి బాబా సిద్ధి పేరు దేశవ్యాప్తంగా చాలా వినిపించింది బాలీవుడ్ తో చక్కని సంబంధాలతో పాటు అతను పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోబడ్డాడు ఈ విధంగా సల్మాన్ ఖాన్ తో ఉన్నటువంటి దగ్గరి సంబంధాల వలన అతను చంపబడ్డాడని చాలా మంది అనుకుంటున్నారు అసలు లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు తెలుసా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం అప్పుడు లారెన్స్ బిష్నోయ్ కి ఐదు సంవత్సరాలు ఆ సమయంలో రాజస్థాన్ లో సల్మాన్ ఖాన్ యొక్క సినిమా హంసా యొక్క నడుస్తుంది ఆ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను వేటాడి చంపడం జరిగింది అనే ఆరోపణలతో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది తర్వాత బెయిల్ పై బయటికి రావడం జరిగింది ఈ కృష్ణ జింకల్ విష్ణు కమ్యూనిటీ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీనిని వాళ్ళ యొక్క నాయకుని ప్రతిరూపంగా భావిస్తారు ఈ గురు జంబేశ్వర్ రాజస్థాన్ లో పదిహేనవ శతాబ్దంలో పుట్టాడు చెట్లు జంతువుల యొక్క ప్రాముఖ్యత గురించి ఐదు వందల సంవత్సరాల క్రితం చాలా ప్రచారం చేశాడు ఈ గురు జంబేశ్వర్ వైష్ణవానికి చెందినవాడు వైష్ణవానికి ఉపవిభాగంగా విష్ణు స్థాపించడం జరిగింది అతని అనుసరించే వాళ్ళ కోసం ఆయన ఇరవై తొమ్మిది నియమాలను బోధించాడు వాటిలో జంతువులను ప్రేమించడం పరిశుభ్రతను పాటించడం మాంసాహారం తినకూడదు నిజాయితీగా బ్రతకాలి అని ఈ సందేశం పూర్తిగా ప్రచారం చేశాడు ఈ విధంగా తన బోధనలు అనుసరించే ఈ బిష్ణోయిలు వీళ్ళ దృష్టిలో పచ్చని చెట్లను నరగడం మహాపాపం వీళ్ళు కృష్ణ జింక మరియు కేసరి చెట్టును పూజిస్తారు అలాగే కృష్ణ జింకను వధించడం అనేది బిష్ణోయి సమాజంలో చాలా పెద్ద నేరం ఎందుకంటే వాళ్ళ గురువు కృష్ణ జింకగా మారాడని నమ్ముతారు కాబట్టి అందుకే వాళ్ళు పూజించే చెట్టు వన్యప్రాణుల జోలికి ఎవరైనా వస్తే వాటిని కాపాడడానికి కాపాడానికి వాళ్ళు తెగిస్తారు కూడా ఈ వర్గం తమ యొక్క గుర్తింపుగా భావిస్తారు కాబట్టి బిష్ణోయ్ సమాజం యొక్క భావోద్వేగాలను వాడుకొని లారెన్స్ దీనిని తనకు అనుకూలంగా మార్చుకొని సల్మాన్ ఖాన్ కి వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ ని తయారు చేసి సల్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై కి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడని చాలా మంది ఇదే ప్రధాన కారణం అని భావిస్తున్నారు కానీ మరొక కారణం కూడా ఉంది అదేమిటంటే సిద్దికి ఉంటున్నటువంటి ఏరియా వెస్ట్ బాంద్రా ఇది ప్రైమ్ రియల్ ఎస్టేట్ జోన్ సిద్దికి రియల్ ఎస్టేట్ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి క్లియర్ చేసి వారికి పర్మిషన్ ఈ విధంగా ఎస్టేట్ లో చాలా కీలకంగా ఉన్నందుకు కారణంగానే బహుశా హత్య జరిగి ఉండొచ్చు అనే కోణం కూడా మరొక కోణం ఈ విధంగా వినిపిస్తుంది ఎన్సిపి నేత బాబా సిద్దికి హత్యకు ముంబైలో స్లం రిహాబిలిటేషన్ అథారిటీ ఎస్ఆర్ఏ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న వివాదమే కారణమే ఉండవచ్చు అని కూడా ఏవిపి నివేదిక పేర్కొంది సిద్ధికి జ్ఞానేశ్వర్ నగర్ మరియు భారత్ నగర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉండేవాడు వ్యాపారవేత్త షాహిద్ బాలవా సంబంధించిన ఈ ప్రాజెక్టులో పారదర్శకత లేకపోవడంతో సిద్ధికి అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు ఈ కోణంలో కూడా ఇప్పుడు విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాబా ఐదు వందల కోట్ల ప్రాపర్టీలను సీజ్ చేయడం జరిగింది మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎంహెచ్డిఏ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు చైర్మన్ గా బాబా సిద్ధికి ఉన్నటువంటి సమయంలో పిరమిడ్ డెవలపర్స్ కి బెనిఫిట్ చేయడం జరిగింది మురికి వాడల పునరావాస పథకానికి సంబంధించి దాదాపు ఈ స్కామ్ రెండు వేల కోట్ల వరకు ఉంటుంది అలాగే కొత్త స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు లో కూడా సమస్యలు రావడం వల్ల సిద్ధికి యొక్క మరణానికి దీనికి ఏదో సంబంధం ఉండి ఉంటుందని కూడా భావిస్తున్నారు ముఖ్యంగా కూడా యొక్క ఇప్పుడు ముంబై పోలీసులు ఏమున్నారంటే షూటర్స్ కి బాబా సిద్దికి మరియు అతని కుమారుడు జీషాన్ ఇద్దరిని చంపడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని ముంబై పోలీసులు అంటున్నారు బాబా సిద్దికి యొక్క హత్యకు మూడో కారణం అది ఏంటంటే అతని చంపడం అనేది డబ్బులకు సంబంధించి వ్యాపారం లేదా డీలింగ్ కి సంబంధించి అయింది కానీ లారెన్స్ బిష్ణోయ్ సుపారీ తీసుకుని దావుద్ మరియు చోటా రాజన్ తర్వాత ముంబై యొక్క అండర్ వరల్డ్ ని జైల్లో ఉండి బిష్ణోయ్ తీసుకోవాలనుకుంటున్నాడు ఈ స్పేస్ అనేది గన్ ద్వారా కాకుండా ఒక ఐడియాలజీ లేదా ఏదో ఒక స్టోరీ ఉండాలి కాబట్టి బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే కృష్ణ జింకల సంఘటనను వాడుకుంటున్నాడు ఈ విధంగా తన కమ్యూనిటీ లో ఉన్నటువంటి సెంటిమెంట్ ఇక్కడ వాడుకున్నారని చాలా మంది భావిస్తున్నారు అయితే ఇక్కడ పోలీసుల ప్రకారం అండర్ వరల్డ్ గ్యాంగ్స్ అయినటువంటి దావుద్ ఇబ్రాహిం చోట రాజన్ రవి పూజారి చనిపోయిన తర్వాత లారెన్స్ బిష్నోయ్ వీళ్ళ యొక్క స్థానాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాడు ఇంతకు ముందు బిష్ణోయ్ గ్యాంగ్ నార్త్ ఇండియాలో ఉండేది ఈ అటెంప్ట్ తో ముంబైలో కూడా తమ యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది లారెన్స్ బిష్ణోయ్ జైలు నుండి ఏడు వందల మంది దాకా షూటర్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వానికి దీనికంటే సిగ్గుచేటు మరొకటి లేదని కూడా చాలా మంది భావిస్తున్నారు జైల్లో ఉండి కూడా పది సంవత్సరాల నుండి లారెన్స్ బిష్నోయ్ యొక్క పవర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ముందు భరత్పూర్ జైల్లో ఉండేవాడు తర్వాత తిహార్ జైల్లోకి వచ్చాడు ఇప్పుడు గుజరా గుజరాత్ లో సబర్మతి జైల్లో ఉన్నాడు అక్కడ ఉండే ఇతను ఇంటర్నేషనల్ నెట్వర్క్ ని కూడా నడిపిస్తున్నాడు అసలు జైల్లో ఇదంతా ఎలా చేస్తున్నాడు ఎవరు ఇంతలా సహకరిస్తున్నారు ఎందుకంటే ఎవరైనా ప్రజా పోరాటంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే చాలా దారుణంగా వారిని చూస్తుంటారు ఎందుకంటే యాక్టివిస్ట్ స్థాన్ స్వామి నీళ్లు తాగే సిప్పలేని కారణంగా జైల్లో చనిపోయాడు రీసెంట్ గా వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా గారు సరైన వైద్య చికిత్స లేక జైల్లో సరైన త్రాగునీరు లేక గాల్ బ్లాడర్ దెబ్బతిని నిర్దోషిగా బయటకు వచ్చి ఆరు నెలలకి చనిపోయారు అదే సమయంలో ఆర్ఎస్ బిష్ణోయ్ కి సకల సౌకర్యాలు ఎలా అందుకున్నాయి అనేది ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న లారెన్స్ బిష్ణో విచారణ కోసం గుజరాత్లో ఉండే సబర్మతి జైలు నుండి ముంబైకి షిఫ్ట్ చేయండి అని మహారాష్ట్ర పోలీసులు కేంద్ర హోంశాఖను అడిగితే కేంద్ర హోంశాఖ నిరాకరించింది ఏ విచారణ అయినా కానీ సబర్మతి జైలు నుంచి చేయండి కానీ మేము ఎక్కడికి పంపించమని చెప్పింది ఇక్కడ అలా చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అలాగే సల్మాన్ ఖాన్ కేసులో కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి వన్యప్రాణులను చంపడం నేరం సల్మాన్ ఖాన్ ఆ నేరం చేసినట్లయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఆ శిక్ష కోర్టు ద్వారా మాత్రమే పడాలి కోర్టులు ఫెయిల్ అయినప్పుడే లారెన్స్ బిష్ణో లాంటి వాళ్ళు పుట్టుకుని చట్టాన్ని చేతులకి తీసుకుంటారు ఎక్కడైతే న్యాయం జరగదో అన్యాయం జరిగిందని భావిస్తారో వాళ్ళే తిరుగుబాటుదారులుగా తయారవుతారు బిష్ణోయ్ వర్గం ప్రాణంగా ప్రేమించే కృష్ణజింకను చెప్పిన వ్యక్తికి సరైన శిక్ష పడకపోవడం వల్లే లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్స్టర్ని ని వాళ్ళు న్యాయం కోసం తయారు చేసుకున్నారు అనే ఒక వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది ఇక్కడ చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నియంత్రించడం అసాధ్యం కాదు కానీ నియంత్రించడం లేదు పైగా అతనికి మొబైల్ ఫోన్లు అందుతున్నాయని తెలిసినా కూడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ పరిశీలించినట్లయితే కావాలనే ఎవరైనా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా దీని వెనుక ఇంకేమైనా పెద్ద పెద్ద పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సినటువంటి విషయాలు ఉన్నాయి బాబా సిద్దికి యొక్క ఓపెన్ మర్డర్ తర్వాత ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేంటంటే మళ్ళీ ఒక వరల్డ్ పుట్టుకు రాబోతుంది కేవలం యాభై వేల రూపాయలకి పెద్ద పెద్ద లీడర్ ని అని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం లారెన్స్ బిష్ణో యొక్క గ్యాంగ్ దావుద్ ఇబ్రహీంకు కు ఏ విధంగా నెట్వర్క్ ఉండేదో సేమ్ అలానే పెరుగుతూ పోతుందని చెప్తున్నారు పదకొండు రాష్ట్రాల్లో నిరుద్యోగులైనటువంటి వ్యక్తులను సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేసుకుని వాళ్ళకి కెనడా పంపిస్తామని చెప్పి గ్యాంగ్ లో జాయిన్ చేయించుకొని వాళ్ళకి షూటింగ్ నేర్పించి ఈ విధంగా వారిని ఒక హంతకులుగా చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ కూడా జవాబు చెప్పవలసిన ఒక విషయం ఉంది లారెన్స్ ఎన్ని సంవత్సరాల నుండి జైల్లో ఉంటూ కూడా బయటి వ్యక్తులతో మాట్లాడడానికి పర్మిషన్ ఎలా వస్తుంది ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు ఇది ఆపడం అసాధ్యమైతే కాదు కదా ప్రభుత్వానికి ప్రభుత్వం అతనికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏమైనా కల్పిస్తుందా ప్రభుత్వమే అతని ద్వారా ఏదైనా ప్రాజెక్ట్ నడిపిస్తుందా ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి అతన్ని ముందు పెట్టి వెనకాల ఇంకెవరైనా నడిపిస్తున్నారా అనే అనుమానాలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి మరోవైపు ముస్లిం నేతల ఆస్తుల ధ్వంసం అరెస్టులు ఇతర సంఘటనలు మైనారిటీలు లక్ష్యంగా మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ముస్లింల భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి సమానత్వం ఎక్కడుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దీని మీద మీరేమంటారు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి జై him. దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి